అమిత్షా గారు, ఇప్పుడు మీరు చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అని అంటున్నారు, కానీ చూస్తే పీసీసీ విషయంలోనే సీనియర్లకి మిగతా వారికి మధ్య పొసగటం లేదు. అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన పీసీసీ అధ్యక్షుడు కొనసాగుతున్నారు, ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి, పార్టీ ఓటమి చెందింది. పార్టీ ఓటమి చెందిన తర్వాత కుంతియా గారు కానీ ఉత్తమ్ గారు కానీ అటు రాహుల్ గాంధీ గారితో ఒక సమీక్ష లాంటిది అసలు ఎక్కడ జరగలేదు, ఎక్కడ తప్పు జరిగింది అనేటువంటిది లేదు. అక్కడక్కడ కొంతమంది ఏమో టీడీపీతో పొత్తు వల్ల దెబ్బతిన్నామని రీసెంట్గా నిర్ణయం అనుకుంటా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఎందుకని కనీసం ఇంత పెద్ద రాష్ట్రం అధికారంలోకి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక సమీక్ష పెట్టి రాహుల్ గాంధీ గారు ఈ కారణాల వల్ల పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని మనం సమీక్షించుకుందాం, దీన్ని ఈ తప్పులను పునరావృతం చేయకుండా ముందుకెళ్దాం అనేటువంటి ఒక సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఎందుకని ఇవ్వలేకపోయారు? అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు నాకన్నా ముందే సీనియర్లు చెప్పినారు. వాస్తవమే నేను కూడా అనేది కనీసం ఒక సమీక్ష జాతీయ అధ్యక్షుడితో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పీసీసీ అధ్యక్షుడు కలిసి ఒక సమగ్ర ఒక సమీక్ష కనీసం ఒక రోజు పాటు అంటే ఇక్కడ జరగకపోవడం అనేటువంటి బాధాకరం కదా. పీసీసీ ప్రెసిడెంట్ గారు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాతనే ఢిల్లీ వెళ్ళి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టు, ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి వైనము, ఎక్కడెక్కడ ఎందువల్ల ఓటమి చెందినము అనే దాని మీద మొత్తం వివరణ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారికి. అయితే ఎంబడే మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాహుల్ గాంధీ గారు ఫుల్ టైం సెషన్స్ పార్లమెంట్ ఎలక్షన్ దాంట్లో ఉండడం వల్ల సమీక్ష సమావేశము అంటే ఓపెన్గా నిర్వహించలేకపోయినారు. కానీ మా పార్టీకి సంబంధించిన ఏఐసీసీ సెక్రటరీ ఈ రాష్ట్రంలో ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురితో పాటు ఏఐసీసీ డెలిగేట్స్ కానీ మెంబర్లు కానీ హనుమంతరావు గారు లాంటి వాళ్ళందరితో కూడా రాహుల్ గాంధీ గారు దీనికని ఏమైనా తెలిసారా ఎందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటమి అంటే అక్కడ ఉన్నటువంటి సీనియర్ అనేది ఇది టీఆర్ఎస్ తీసండి సంస్థాగతంగా లోటుపాట్లు ఏమైనా చెప్పి సంస్థాగతంగా నాకు తెలిసి ఎక్కడ లోటుపాటు జరగలేదండి. ఎక్కడ జరగలేదు ఒకటి తెలుగుదేశం టికెట్ల పంపిణీలో కానివ్వండి, టికెట్ల పంపిణీలో కాస్త జాప్యం జరిగింది. ఎందుకంటే ఒక మహాకూటమిగా కలిసి వచ్చిన పార్టీలు అన్నింటినీ కలుపుకుంటేనే ఆ రోజు టీఆర్ఎస్ను కొట్టగలుగుతామని చెప్పేసి రాహుల్ గాంధీ గారి సలహా మేరకే ఆ రోజు మహాకూటమిని ఏర్పాటు చేసుకోవడము, చంద్రబాబు నాయుడు గారిని కూడా అంటే ఒక 30 ఏళ్ల వైరం తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అంతకుముందు వచ్చిన ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లను ఓటు బ్యాంకును కూడా పరిగణలోకి తీసుకొని అట్లీస్ట్ అందులో 50% ఓటు బ్యాంక్ వచ్చినా కూడా మనం గెయిన్ అవుతాం కదని చంద్రబాబు నాయుడు గారు తెలియదు. అంటే అక్కడే ఒక పెద్ద పొరపాటు జరిగిందంటే చంద్రబాబు నాయుడు గారిని కలవడం వల్ల మాకు వచ్చిన నష్టం ఏంటంటే గ్రామీణ స్థాయిలో ఓటర్ల కంటే మేధావి ఇంటలెక్చువల్ వర్గం ఎవరైతే ఉంటారో ఏ తెలంగాణ ఎగువ మధ్యతరగతి ఎగువ తరగతి బిలో అంటే ఇది కాకుండా వీళ్ళందరిలో ఏమొచ్చిందంటే అరే తెలంగాణలో మళ్ళీ చంద్రబాబు నాయుడు తీసుకురావడం అని చెప్పేసి మాకు వేయాల్సిన ఓట్లు వాళ్ళు వేస్తుండ్రి, మాకోసం కొంత ఓటు బ్యాంకును డైవర్ట్ చేసే ఆలోచనతో ఉన్నటువంటి మేధావి ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మేము దాన్ని ఆ షార్ట్ పీరియడ్లో పసిగట్టలేకపోయినాం. అప్పటికే కేంద్ర నాయకత్వం అంటే ఏఐసీసీ లెవెల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని పురమాయించడం వల్ల మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చేయలేకపోయినారు, మా సీనియర్ బాగా వచ్చినట్టున్నాయి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల. అంటే నిధులు అంటే ప్రతి పార్టీ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ నీతి పార్టీ అనేది కూడా ఒకరొకరు 30 కోట్లు ఖర్చు పెట్టినారు ఎంపీ ఎలక్షన్లో. ఇక నిధుల అనేది ఒక సబ్జెక్ట్ అండి పోల గారు, నేను దాని గురించి అయితే మాట్లాడలేను. ఎక్కడ ఇక్కడ తెలంగాణలో ఖర్చు పెట్టారా? ఎక్కడైనా బీజేపీలో మనం ఖర్చు పెట్టినారు కదండి. మా దగ్గర మహబూబ్నగర్లో డీకే అరుణ గారు 18 కోట్లు ఖర్చు పెట్టినారని వాళ్ళ భారతీయ జనతా పార్టీలో చెప్పుకుంటారు. మరి ఎక్కడికి పైసలు అంటే ఎన్నికలంటేనే నిధులు. అరవింద్ గారు బండి సంజయ్ వీళ్ళు నేను అక్కడ ప్రాంతం వెళ్ళలేదు కాబట్టి చెప్తున్నా. అంటే నాకు తెలిసినటువంటి మీ డీకే అరుణ్ గారు 18 కోట్లు 18 కోట్లు ఖర్చు పెట్టినని మా మహబూబ్నగర్లోనే భాజపా కార్యకర్తలు అందరూ చెప్తారు. వారు వెళ్ళిపోవడం ఆశ్చర్యం కదా బీజేపీలోకి. అంటే ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో ఏమైందంటే మోరల్స్ అనేది కొంచెం తగ్గుతున్నాయండి. ఎందుకంటే ఆ పార్టీ వారికి సమాజ్వాది పార్టీ నుంచి గెలిచి నా కూడా రాజశేఖర రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీని కలుపుకొని మళ్ళీ 2009 వారు ఎమ్మెల్యే కాగానే మంచి క్యాబినెట్ హోదా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలామంది సీనియర్లు ఇవాళ పార్టీ నుంచి పోయిన వాళ్ళు ప్రత్యక్ష డీకే అరుణ గారి గురించి చెప్పండి. డీకే అరుణ ఓకే, మా డీకే అరుణ గారు ఉమ్మడి జిల్లాలో వారు చెప్పింది నాకు తెలిసి వారు మంత్రిగా ఉన్నప్పుడు చిన్న గుండుసూది కూడా జిల్లా దాటి బయటికి వెళ్ళాలంటే డీకే అరుణ గారు పర్మిషన్ తీసుకుని అధికారులు అమ్మాయి గుండుసూది పలానా జిల్లాకు పంపుతామని చెప్పే స్థాయిలో నడిపించుకున్నది. ఆ రోజు కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఆమెకు బాసటగా నిలబడ్డందుకే ఆమె కూడా ఒక లీడర్గా బాగా ఎక్స్పోజర్ అయింది. వారు ఎంపీగా నిలబడమని పార్టీ చెప్పింది, నాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్తాను నేను ప్రత్యక్షంగా, పార్టీ చెప్పింది అమ్మ నువ్వు మీరే అవకాశం తీసుకోండి మీరు నిలబడండి అంటే లేదు నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి వారు వెనుకడగేయడం జరిగింది. డబ్బులు పార్టీని డిమాండ్ చేసింది, ఎందుకంటే ఇంత ప్రత్యక్షంగా చెప్పడం సబబు కాదేమో కానీ కొంత మొత్తాన్ని డిమాండ్ చేసింది మీరు పెట్టుకోండి నేను నిలబడతాను. పార్టీ ఇచ్చే పరిస్థితులు లేదు, అంతకాదు ఇంత మేము కూడా పార్టీ సమకూరుస్తుందని చెప్పడం జరిగింది. ఆమె ఇక లాభం లేదనుకున్నదో లేకపోతే ఎందుకో భారతీయ జనతా పార్టీకి రాత్రికి రాత్రి దుంకి అక్కడ పోటీ చేయడం ఓడిపోవడం.